తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యము తనకంటకుండక తను తను కాపాడుకునుటయు అనే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి రత్నాలను తన హృదయాంతరంగాల్లో ఉంచుకుని, ఇదిగో భక్తి అనేసరికి ప్రాణము లేని ఒక రాతిని పూజించటం కాదు, ప్రాణం లేని వాటికి సేవ చేయడం కాదు, ఇదిగో ప్రాణమున్న మనిషికి సేవ చేయడమే నిజమైన భక్తి అని ఎంతోమంది అనాథలను తన హక్కును చేర్చుకుని తనే స్వయంగా చదివించి దిక్కులేని పిల్లలను మొత్తం అందరినీ ఇంచుమించుగా భారతదేశంలో కలకత్తాలో ఎంతోమంది మురికివాడల్లో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో నిజంగా ఒక తల్లిగా ఆదరించినటువంటి మహాత్మురాలు మదర్ తెరీషా. ఆమె క్రీస్తు ప్రబోధలను బట్టి క్రీస్తు ప్రేమను భారతదేశంలో పంచటానికి ఆమె దేశానికి వచ్చి చేసిన సేవలు భారతీయులందరూ గుర్తించారు. ఆమెను ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆమెను కొనియాడుతూ ఉంటారు. అటువంటి మహాత్మురాలైనటువంటి మదర్ తెరీషాను సహితం విడిచిపెట్టలేదు ఈ మతోన్మాద మోకలు. ఇంతకుముందు పరిపూర్ణంద స్వామి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక గురువుగా మెలుగుతున్నటువంటి ఒక వ్యక్తి, హైందవుల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి మతోన్మాదంతో మదర్ తెరీషాపై కాని మాటలు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆమె ఒక భయంకరమైనటువంటి స్త్రీగా చిత్రీకరించి ఆమెను చాలా దుర్భాషలు మాట్లాడారు. ఇలా మాట్లాడినటువంటి వీడియో మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే అదే కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి కరుణాకర్ సుగన్ అనేటువంటి ఒక మతోన్మాది ఏం చేశాడో, కరెక్ట్గా మదర్ తెరీసా జన్మదిన వేడుకలలో, మదర్ తెరీసా జయంతి టైంలో అతడు ఎలాంటి పోస్టులు పెట్టాడో మరి మీరు చూడొచ్చు. మదర్ తెరీసా అనేసరికి అటు హైందవులు కావచ్చు, అటు క్రైస్తవులు కావచ్చు, అటు ఎవరైనా కావచ్చు, ఆమె చేసిన సేవలను కొనియాడతారు. ఆమె చేసినటువంటి త్యాగానికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తారు. అది యావత్ భారతదేశము కూడా మదర్ తెరీసా పట్ల ఒక గౌరవ అభిప్రాయం కలిగినటువంటి, ఆమె పట్ల ఎలాంటి అనుచిత వాక్యాలను చేశాడో, ఎలాంటి దౌర్భాగ్యపు మాటలను చేశాడో కరుణాకర్ సుగుణ అనేటువంటి ఈ మతోన్మాది. శివశక్తికి సంబంధించినటువంటి కరుణాకర్ సుగుణ అనేటువంటి ఈ వ్యక్తి మదర్ తెరీసా యొక్క జన్మదినము రోజున అతడు ఎలాంటి పోస్టులు రిలీజ్ చేసి మతాల మీద మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడో మీరు చూడొచ్చు. మదర్ తెరీసా గారు క్రైస్తవురాలు అయినందుకు క్రైస్తవులు అనాథలను ఆదుకోకూడదా? క్రైస్తవులు కుష్ఠరోగులకు సేవ చేయకూడదా? క్రైస్తవులు ఎవరికైనా సేవ చేస్తే అది మత మార్పిడి కోసమే సేవ చేశాడని చిత్రీకరించి ఆమెను ఎంతగా అవమానపరిచి మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ పోస్ట్లు మీకు ముందు పెడుతున్నాను, చూడండి. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, మత మార్పిడి తెరీసా జన్మదినం. భాగవతంలో పోతన అనే రాక్షసి కృష్ణుని సంహరించాలనే దురుద్దేశముతో ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి చిన్న కృష్ణుడికి పాలు ఇచ్చే నెపంతో విషపు పాలు పట్టి చంపాలని చూసినట్లు సేవ అనే ముసుగు ధరించి అమాయక ప్రజలను, రోగులను చిత్రహింసలకు గురి చేసి మత మార్పిడే ప్రధాన ఎజెండగా పనిచేసిన కలియుగ పోతన ఈవిడ. చూడండి ఎంత దారుణం అంటే, అసలు మనుషులేనా? సాటి మనిషి ఆపదలో ఉన్నాడంటే సాటి మనిషి అలాంటి వ్యక్తిని ఆదుకుని హక్కును చేర్చుకుని చదివించి అతనికి రోగాలకు మందులు రాసి ఎంతో సేవను చేసినటువంటి మహాత్మురాలైనటువంటి మదర్ తెరీసాపై కేవలం ఆవిడ క్రైస్తవురాలు అయినందుకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారండి? ఏమండి, ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించండి. ఈరోజు ఇలాంటి పోస్టులకు మేము స్పందించి వాళ్ళ కౌంటర్గా
ఇంత భయంకరంగా మీరు మాట్లాడతారా, ఇంత భయంకరంగా మీరు ప్రవర్తిస్తారా అనేసి మేము కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాం. ఇలా రిప్లై ఇస్తున్నటువంటి వాటిని హైలైట్ చేస్తున్నారో దానికి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారు. మరి ఇది ప్రభుత్వ దృష్టికి మేము తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం గుర్తించి నోబెల్ బహుమతిని ఇచ్చి భారతదేశం ఒక కొనియాడినటువంటి ఇలాంటి ఒక గౌరవప్రదమైనటువంటి మాతృమూర్తి మీద ఇలాంటి పోస్టులు పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమైనదో ఒక్కసారి ప్రభుత్వం వారు ఆలోచించాలి. ఇక మొన్న హనీ జాన్సన్ గారి యొక్క అరెస్ట్ నిమిత్తం కరుణాకర్ సుగుణ గారు మాట్లాడుతూ మొన్న కొన్ని మాటలను ఆయన వదిలాడు. విగ్రహారాధన గురించి మాట్లాడుతూ విగ్రహారాధన అనేసరికి ఎప్పుడో కలియుగంలో ఉన్నటువంటి ఎప్పుడో ప్రాతయుగంలో ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి ఆ శ్రీకృష్ణుణ్ణి మేము కల్లారా చూడలేదు. వాళ్ళు విగ్రహాలుగా చేసుకుని ఆ కృష్ణుణ్ణి ఆ రాముణ్ణి ఆ విగ్రహంలో మేము చూసుకుంటూ ఆ ప్రభుకే సేవ చేస్తున్నట్లుగా ఇదిగో ఈ విగ్రహాలకు మేము ఆరాధిస్తున్నామని ఒక పాయింట్ రిలీజ్ చేశాడు. ఏమండి ఈ మదర్ తెరిషా తల్లి గురించి తప్పుడుగా మాట్లాడినందుకు దానికి ప్రతిస్పందనగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఎవరికైనా అభ్యంతరం కలిగినట్లయితే ముందు అతను ఈ పోస్ట్ రిలీజ్ చేశాడు కనుక ఈ మతోన్మాది కరుణాకర్ సుగుణ అనేటువంటి ఈ దౌర్భాగ్యుడు పోస్ట్ రిలీజ్ చేశాడు కనుక నేను మాట్లాడుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా వినండి. మొన్న మధ్యకాలంలో అసీఫా అనేటువంటి ఒక చిన్నారిని మరి రామ మందిరములో రాముని యొక్క మందిరములో పూజారి అలాగే పూజారితో పాటు మరో ముగ్గురు మొత్తం నలుగురు వీళ్ళు అతి దారుణంగా ఆమె పట్ల ప్రవర్తించి అంతకంటే పాపం మరొకటి ఉండదని నేను అనుకుంటా. అంతకంటే పాపం మరొకటి ఉండదు. అంత దారుణంగా ఆ చిన్నారిని చిత్రహింసలు పెట్టి చాలా దారుణాతి దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆమెను చంపేశారు. ఏమండి ఇదంతా కూడా మేము ప్రాతయుగంలో ఉన్నటువంటి ఆ రాములు వారిని ఇదిగో ఈ విగ్రహంలో మేము ఆరాధించుకుంటున్నాము అంటున్న ఆ రాముని విగ్రహము ఎదురుగుండానే బయటెక్కడో కాదు ఆ రాముని విగ్రహము ఎదురుగుండానే ఆ పసిపిల్ల కేకలు ఆ రాతి విగ్రహానికి వినబడలేదా వినబడలేదా? నిజంగా అందులో దైవత్వం ఉండుంటే అందులో దైవత్వం కానీ ఆ రాతి విగ్రహములు ఉండుంటే నిజంగా మీరు ఎన్నో చిత్రాల్లో చూపించారు కదా రాతిని తన్నిని వెంటనే అందులో నుంచి ఒక మహాశక్తి పైకి లేచి ఆ శక్తి వాళ్ళని సంహరించడం చూపించారు కదా. అలా రాతి విగ్రహంలో నుంచి బయటికి వచ్చి వెంటనే ఆ ముగ్గురు నలుగురు మనుషులను కూడా ఎందుకు హతమార్చలేకపోయాడు అంటే అది మీరు కల్పించినటువంటి ఒక రాతి విగ్రహమే కానీ అందులో దైవత్వం ఏమాత్రం కూడా లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. ఇక విషయంలోకి వెళ్తే ఇదిగో ప్రాణము లేని ఒక రాతిని మీరు కొలుస్తున్నారు కానీ ప్రాణమున్న ఒక మనిషికి మీరు ఆహారం పెట్టండి. మానవ సేవయే మాధవ సేవ అని స్వామి వివేకానందుడు బయటపెట్టి ఆయన మానవ సేవ వెంపు మళ్లించిన వాళ్ళ గాయాలు తుడిచి వాళ్ళను అక్కున చేర్చుకుని ఒక తల్లిగా ఆదరించినటువంటి మహాత్మురాలు రాన మదర్ తెరీసా ఆమె కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదిగో నేను మనిషికి సేవ చేస్తలేదు, మనిషిని సృష్టించిన దేవుడు ఒక మాట చెప్పాడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నా నేను సాక్షాత్తు క్రీస్తుకు సేవ చేస్తానని చెప్పినటువంటి మదర్ తెరిసాను కూడా విమర్శిస్తారా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా? కాస్తంత మానవత్వం ఉన్నా మీరు ఇలాంటి దుష్క్రియలు చేయరు. దీని వలన హైందవ సహోదరులారా ఇలాంటి చీడ పురుగులు ఈ కరుణాకర సుగుణ అన్నటువంటి వాడు, రాధా మనోహర దాస్ అన్నవాడు, కరాటి కళ్యాణ్ అనేటువంటి తల్లి,
అలాగే కొంతమంది ఎంతమంది అయితే ఉన్నారు, లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళందరి వలన హైందవ్యం విమర్శల పాలవుతుంది, క్రైస్తవుల మధ్య హైందవుల మధ్య సఖ్యత పోతుంది. కనుక ఇలాంటి మతోన్మాదుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమె యొక్క సేవలను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక చిరంజీవి గారు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆమెను కొనియాడుతుంటే హీళ్ళు వీళ్ళు ఎంత దారుణంగా చిత్రీకరించి ఆమె పట్ల పోస్టు పెట్టారో మీరు గమనించండి. మీరు విధేయత కలిగి ఇలాంటి వారికి దూరంగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.